నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. ఈరోజు తెలంగాణలో అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో అసెంబ్లీ సెషన్స్లో ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు అంటే బడ్జెట్కి సంబంధించి కావచ్చు, అనేక రకాల చర్చలు ఈరోజు జరగడానికి కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంతో ఈరోజు ముగిసిపోయింది. రేపటి నుంచి దాని మీద అనేక రకాలైనటువంటి, ఎందుకంటే 6 గ్యారంటీల మీద ఏంటి, ఎలాగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఏంటి అనేది దాని మీద చర్చించే అవకాశం ఉంది. సో ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ కమల్ మెడగొండ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెడగొండ గారు, ఈరోజు చూస్తే అంటే బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటంటే అసలే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయబోయే 6 గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్ అలికేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నిన్న ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు మీకు ఎదురు క్వశ్చన్ వేయడం జరిగింది. దానికి మీ సమాధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఈరోజు మరి గవర్నర్ గారు ప్రసంగం ముగిసింది, ఎలా ఉండబోతుంది ఏమనుకుంటున్నారు? వాళ్ళు బీజేపీకి క్వశ్చన్ వేసినటువంటి సభ్యులు కూడా అసెంబ్లీకి అయితే వస్తారు కదా. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనసులో పట్టి ఏముంది, బడ్జెట్ని ఏ రకంగా కూర్పు చేయాలన్నటువంటిది. ఆ కన్సర్న్ ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో, ఆర్థిక శాఖ మంత్రి గారు ప్లస్ ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత వివిధ శాఖలకు సంబంధించి ఏ శాఖకి ఎంత బడ్జెట్ అలొకేషన్ చేయగలుగుతాం, ఎంత అప్పు ఉంది, మనం ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాం, అవి అంటే ప్రస్తుతం ఆల్రెడీ రాష్ట్ర ఖజానా అప్పుల కుప్ప చేసిపోయినటువంటిది ఎవరు, బీఆర్ఎస్ పార్టీ. ఈ అప్పుల కుప్ప చేస్తూ ఉండగా వాళ్ళని దగ్గర నుంచి భుజం మీద చేసి చూస్తున్నది ఎవరు, బీజేపీ పార్టీ. అంటే ఒకడు అప్పుల కుప్ప ఒకడు వేసిండు, ఒకడు చూస్తున్నాడు, వీళ్ళిద్దరు తోడుదంగలు కలిసి మేమేం చేస్తామో చూస్తారట. మేమేం చేస్తాం, 2 రోజుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రేపటి నుంచి జరిగేటువంటి 10వ తరగతి అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఏ రకంగా రూపకల్పన జరుగుతుంది అనేటువంటిది 100కు 100% వాళ్ళు చూస్తారు. వాళ్ళు వేసిన క్వశ్చన్స్కి ఆన్సరు మేం చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారు సభలో నిండు సభలో చెప్పిన తర్వాత వాళ్ళు వింటారు. వాళ్ళకు కొద్దిగా వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ ఉన్నట్టుంది, కొద్దిగా ఓపిక పడితే అయిపోతుంది. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే ఇదివరకు అంటే మామూలుగా ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేది లేకుండా, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేకుండా అనేది కొంత సాంప్రదాయం గత గవర్నమెంట్లో జరిగింది అనేది మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించడం జరిగింది. ఎలా ఉంటుంది మరి ఈసారి? మీరు చూడండి, ఈరోజు సభలో చూసారా, ఒకవైపు పింక్ ఒకవైపు త్రివర్ణంతో కూడినటువంటి కాంగ్రెస్ సభ్యులు కూర్చున్నటువంటి వ్యవస్థ, ఇలాంటి వాతావరణం మీరు గత 2014 తెలంగాణ ఏర్పడ్డ దగ్గర నుంచి ఈరోజు వరకు ఎప్పుడన్నా మీరు చూసారా? మీరు జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, మీరు ఎన్ని ఫుటేజ్లు అన్నా తీసుకోండి, ఇంత కలర్ఫుల్గా ఉండేటువంటి అసెంబ్లీ చూసారా? ఎందుకు, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి పార్టీ. వాళ్ళ లెక్క అరాచకంతో రాజరికంతో ఒకరిని తొక్కేయాలని ఒకరిని తొక్కేయాలని చూసే పద్ధతి కాదు. వాళ్ళ నిండు సభలో వాళ్ళు కూర్చోవాలి, కూర్చొని వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ కళ్ళ ముందట ఏదైతే ఉంటా ఉంటుందో ఆ కళ్ళ ముందర వాళ్ళ తప్పులు వాళ్ళకి కనిపించాలి. వాళ్ళు సభకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతా అంటే కుదరదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే, నిండు సభలో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు గత 9 సంవత్సరాల్లో కూడా తెలంగాణ ప్రజలు ఎంత మోసం చేసిందో ఒకవైపు చెప్పుకుంటూనే ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం ఏర్పాటు చేసే పథకాలైనా పరిపాలన విధమైనా లేకపోతే బడ్జెట్కి సంబంధించిన విషయమైనా ప్రజలకు చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ నలుగురు వాళ్ళకి వాళ్ళ ఇంటికాడ కూర్చున్నట్టు గదిలో కూర్చున్నట్టు కూర్చొని మాట్లాడకూడదు కాదు, ప్రతిపక్ష సభ్యులు ఉంటేనే ఆ సభ గౌరవం, అందుకనే వాళ్ళ కూర్చోబెట్టుకునే సభ సజావుగా నడుస్తుంది. మీరు ఇలాంటి సీన్ ఎక్కడ చూస్తే చెప్పండి. ఓకే, సో అంటే గత ప్రభుత్వం చేసినట్టుగా తప్పిదం ఈ ప్రభుత్వంలో జరగదంటారు? వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తారంట. వాళ్ళది రాజరికం, మాది ప్రజాస్వామ్యం, వాళ్ళు దొరలు, మేము ప్రజలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడాలి ప్రజలతో, వాళ్ళకి అవసరం లేదు భాయ్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బాబా, బామ్మారిది, ఇంకెవరు ఉంటే పంది మాదులు ఎవరు ఉంటే కింద చాయ్ ఇచ్చేటోళ్ళు, నిలిచేటోళ్ళు, గ్లాసులు కలిపేటోళ్ళు ఎవరైతే వాళ్ళకి కావాలి. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వం, శ్రీధర్ బాబు గారు ఎవరైతే అసెంబ్లీ వ్యవహారాల సంబంధించిన శాఖ మంత్రి ఉన్నారో అందరినీ అక్కడ కూర్చోబెట్టి సభలోపట నిండు సభలోపట అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి, ప్రజలకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనే మెసేజ్ వెళ్ళాలంటే వాళ్ళు కూర్చోవాలి. వాళ్ళు చేసిన బొక్కలు తప్పులు తెలియాలంటే వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి. బయటకు పోయి మమ్మల్ని సభలకు వెళ్ళి గట్టేసి మేము ప్రజల కోసం పోరాడతానని చెప్పేసి ఇప్పుడు నిన్న మొన్నటక 9 సంవత్సరాలైనటువంటి కవితక్కకు పూలే విగ్రహం పెట్టాలని తెలియదు, ఇప్పుడు రోడ్లు ఎక్కుతుంది పూలే విగ్రహం పెట్టాలని. మరి ఈ రోజు ఇంటికి తెల్లారలేతే నాయన ముఖం చూసుకున్నారు, నాయనాక పూలే విగ్రహం కాడ పెడితే అయిపోతుంది ఒక మాట చెప్పుకోవచ్చు కదా, చెప్పలేదు అప్పుడు. ఇప్పుడు తెల్లారింది అలా వాళ్ళు నిద్రవైపు లేచి ఇంకా వాళ్ళు నెట్వర్క్ ఏమనుకున్నారంటే ఈ రాష్ట్రం మాదే, మా అయ్య ముఖ్యమంత్రి, మా అన్నగాడు కాబోయే ముఖ్యమంత్రి, లేకపోతే నేనే కాబి, ఇట్లాంటి ఆలోచనతో బతికిండు. ఇప్పుడిప్పుడే వాళ్ళ నిద్ర మబ్బులు అనేటువంటివి పోయి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలుసుకునే సందర్భం వచ్చింది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక రోడ్లు ఎక్కుతా ఉన్నాం. ఓకే, సో ఆ రోడ్లు ఎక్కినా ఏమెక్కినా జనం దగ్గరకు పోయి అబద్ధాలు చెప్పే అవకాశం ఇవ్వకూడదని వాళ్ళను కట్టేయకుండానే కట్టేసినట్టు సభలో, ఆ సభలో అట్లా అవ్వడం వల్ల వీళ్ళు తప్పులు చూశారు కదా. మేడిగడ్డ
ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్ మేడిపండే చూడు అని చెప్పి అంత పెద్ద ఎత్తునటువంటి కట్టిన ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏమైంది? నీళ్ళలో పోయింది. ప్రాజెక్ట్ ఎందుకు కడతారు? నీళ్ళు ఆపడానికి. నీళ్ళు ఎక్కడ? నీళ్ళలో కలిసిపోయింది. ఇలా పైసలు ఏం చేసి నీళ్ళలో కలిపింది నీళ్ళు. అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఈ అవినీతి వంద శాతం ఎండగడతారు. ఆ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ముఖం ఎండ పెట్టుకుంటారు చూడాలి. ఎందుకంటే వీళ్ళే కదా, నేను కాళేశ్వరం గట్టు మీద పెద్ద మేస్త్రి కుర్చీ చేసుకొని కూర్చుంటాను ఒక ఆయన అన్నాడు, నేనే అన్ని దగ్గర నుండి కట్టినాను ఒక ఆయన అన్నాడు. కానీ మొన్న ఎలక్షన్లో చూసినావా ఎవడన్నా దాన్ని పే చేసుకున్నాడా? కాళేశ్వరం గురించి రాసుకున్నాడా? మీరు చెప్పుడు రాసుకున్నాడా? అంతకుముందు బ్యానర్లలో కాళేశ్వరంకు బస్సులలో తీసుకపోయిండు, జనాలను తీసుకపోయిండు, మేము కట్టినా చూడురా బాబు. మీరేమో శ్వేతపత్రం ఉన్నారు, శ్వేతపత్రం ఉన్నారు కదండి, వాళ్ళంతా కష్టపడి పనిచేశారని చెప్తున్నారు కదా. బాగా కష్టపడి పనిచేసిండు, కానీ అది కలల్లో, కలల్లో డ్రీమ్స్. నిజంగా ఏంటంటే కూలిపోయింది, అక్కడ కష్టపడలేదు, పైసలతోటి ఎక్కువ కష్టపడ్డారు. అక్కడికి పోయి ఆ మూటలు తెచ్చుకోవడానికి కష్టపడ్డారు. ఆడికి పోతే వచ్చిన మూటలతో వచ్చినవా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు పోయి ఆ మూటలు తెచ్చుకొని ఆ మూటలు ఇంటికి తీసుకురావడానికి కష్టపడ్డారు తప్ప వీళ్ళు కష్టపడి దగ్గర నుండి కడితే కూలుతుందా? నువ్వు ఇల్లు చిన్న ఒక జర్నలిస్టు, ఓ 200 గజాలు ఇల్లు కట్టుకున్నావు, నువ్వు దగ్గరుండి మేస్త్రిని దగ్గరుండి ఇంజనీర్ దగ్గర నుండి కట్టించుకుంటావు, కట్టించుకోవా. ఎన్ని సంవత్సరం కోసం కట్టించుకుంటావు ఇల్లు? మరి ముఖ్యమంత్రి పెద్ద మేస్త్రి అన్నాడు కాళేశ్వరం 100 కోట్ల ప్రాజెక్టు, ఎన్ని రోజులు ఆగింది అది? ఎన్ని రోజులు ఆగింది? మీరు చెప్పండి ఎన్ని రోజులు ఆగింది? ఎప్పుడు మొదలుపెట్టినప్పుడు? మొన్న ఎలక్షన్ల ముందర మొదలుపెట్టుకున్నాడు, అప్పుడే కూలిపోయింది. అంటే ఎంత చేతగానే వ్యక్తులు పరిపాలించాలనేటువంటి దానికి నిదర్శనం.